సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్ సో చూడండి బాస్ మీలో చాలా మంది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ కి మన ఒరిజినల్ బ్లడ్ లైన్ లో అంటే ఇప్పుడు వార్ గేమ్స్ లో మ్యాచ్ జరిగినప్పుడు అంటే రోమన్ రేన్ సైడ్ మేబీ అంటే సామిజేన్ అండ్ మేబీ కోడీ రోడ్స్ వచ్చిన రావచ్చు అండ్ కోడీ రోడ్స్ వార్ గేమ్స్ లో ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ నుంచి ఫైట్ చేయొచ్చని చాలా మందికి అంటే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అండ్ చాలా మంది ఇదే అనుకుంటున్నారు కదా అండ్ చాలా మంది నచ్చలేదు అనమాట అంటే కోడీ రోడ్స్ రోమన్ రేన్ సైడ్ అది మన వార్ గేమ్స్ లోనా అంటే వార్ గేమ్స్ అంటే అది ఒక బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ ఉండాలన్నమాట దాంట్లో ఎవరు ఎవరు అవుట్ సైడ్ అంటే ఎవరు ఇన్వాల్వ్ కావద్దని ఈ టైప్ చాలా మంది ఆలోచిస్తున్నారు కదా సో ఎవరెవరు మన మన ఒరిజినల్ బ్లడ్ లైన్ లో కొడి రోడ్స్ కి చూడదనుకుంటున్నారు వాళ్ళందరి కోసం ఒక మంచి రూమర్ వచ్చింది అండ్ రూమర్ ఏంటంటే మన సర్వైవర్ సిరీస్ లో కాకపోయే వార్ గేమ్స్ లో మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ అయితే చూడడానికి వస్తాయి కరెక్టే కానీ ఆ మ్యాచ్ లో రోమన్ రేన్ సైడ్ మాత్రం కొడి రోడ్స్ ఉండరంట ప్రెసెంట్ కోసం ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి కెవిన్ ఓవెన్స్ తో మన కొడి రోడ్స్ ఫ్యూడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కెవిన్ ఓవెన్స్ అంటే మన ఇంతకుముందు బ్యాక్ స్టేజ్ అంటే మీరు సోషల్ మీడియా అనుకోవచ్చు సోషల్ మీడియాలో హీల్ టర్న్ చేసినారు అండ్ ఇప్పుడు అఫీషియల్లీ ఆన్ టీవీలో మీ హీల్ టర్న్ చేసినారు మన కెవిన్ ఓవెన్స్ ర్యాండీ ఆర్టన్ పైన బయటకు చేసినారు సో ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఆల్రెడీ రెడీ ఉన్నారు కదా కొడి రోడ్స్ ఫ్యూడ్ కోసం బట్ ప్రెసెంట్ కోసం ఏంటంటే మన కొడి రోడ్స్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ కోసం అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్రౌన్ జూల్ కదా మన నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ సో క్రౌన్ జూల్ లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ అంటే గుంధర్ వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్ అంటే ప్రెసెంట్ ఈ మ్యాచ్ పైన మన కొడి రోడ్స్ కొంచెం ఫోకస్ చేయాల్సిందే తప్పదు ఈ మ్యాచ్ పైన కొంచెం ఫోకస్ చేయాల్సిందే ఎందుకంటే నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ లో ఈ మ్యాచ్ ఉంది సో దాని తర్వాత ఉంది కదా అంటే క్రౌన్ జూవల్ తర్వాత నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్ సర్వైవర్ సిరీస్ అండ్ అలాంటిది కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేపించి అండ్ 1-2 months వరకు అంటే మీరు ఒక లెక్క లాంటి 1-2 months వరకు ఆపితే మంచిగా ఉంటుంది అసలు ఈ ఫ్యూడ్ కి మీరే ఆలోచించండి అంటే ఫస్ట్ కొడి రోడ్స్ గుంధర్ తో ఫైట్ చేస్తారు క్రౌన్ జూవల్ లో అండ్ దాని తర్వాత కాకపోయే సర్వైవర్ సిరీస్ ప్రీమియర్ ఈవెంట్ లో మన కొడి రోడ్స్ ఒకవేళ రోమన్ రేన్స్ సైడ్ నుంచి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ లో ఫైట్ చేస్తే కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ కి ఏమైనా మీనింగ్ ఉంటుందా ఏమైనా అర్థం ఉంటుందా ఉండదు కదా సో అసలు రూమర్ ఏంటంటే కొడి రోడ్స్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ నుంచి ఫైట్ చేయరంట కొడి రోడ్స్ వార్ గేమ్స్ లో ఫైట్ చేయరు సర్వైవర్ సిరీస్ లో కొడి రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అండ్ ఈ రూమర్ నిజమైతేనే మంచిది బాస్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ కి ఎలాంటి అర్థం ఉండదు అనమాట అంటే ఇప్పుడు నెక్స్ట్ క్రౌన్ జూవల్ అయితే ఎట్లయినా ఫైట్ చేస్తలేరు ఎందుకంటే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ బట్ దాని తర్వాత కాకపోతే ప్రీమియర్ ఈవెంట్ లో ఫైట్ చేయకపోతే మొత్తం బేకార్ అయిపోతుంది అనమాట కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ బేకార్ అయిపోతుంది సో అందుకనే అంటే మన సర్వైవర్ సిరీస్ లో కోడి వర్సెస్ కెవిన్ జరుగుతుంది మంచిది అండ్ చాలా మంది కోడి రోడ్స్ కి మన ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ చూడదు అనుకుంటున్నారు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ లో బ్లడ్ లైన్ మెంబర్స్ ఉంటుంది మంచిగా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు సో ఎవరెవరు అట్లా అనుకుంటున్నారు వాళ్ళందరికీ కొంచెం బాగానే ఉంటుంది అనుకోండి ఒకవేళ కోడి వర్సెస్ కెవిన్ జరిగితే సర్వైవర్ సిరీస్ లో ఇప్పుడు దీని పైన మీరేమంటారో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి అండ్ అంతేగా రీసెంట్లీ మన రియర్ రిప్లే కి అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ కాకపోయి రస్సల్ మేనియాలో ఎవరితో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు ఏమైనా ఉందా డ్రీమ్ అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన రియర్ రిప్లే ఏమని చెప్పింది అంటే చూడండి ఇప్పుడు నెక్స్ట్ కాకపోయి రస్సల్ మేనియాలో నేనైతే బియాంక బెలర్ తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను ఎస్ అంటే ఇంతకుముందు జరిగినా కూడా ఇలా మధ్య మ్యాచ్ బట్ రీసెంట్లీ రియర్ రిప్లే ఏమని చెప్పింది అంటే నేను బియాంక బెలర్ తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను రస్సల్ మేనియాలో అండ్ లీ మోర్గన్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఆల్రెడీ నేను లీ మోర్గన్ తో ఫ్యూడ్ లో ఉన్నాను ఆల్రెడీ మా మధ్యలో మ్యాచ్ చేస్తే తమాషాలు అవన్నీ జరుగుతున్నాయి సో నేను దీనికి రస్సల్ మేనియా వారికి గుంజేది అనుకుంటున్నాను వద్దు రస్సల్ మేనియా వారికి ఫ్యూడ్ వద్దనమాట లీ మోర్గన్ తో నేను మాతో ఒక నాకు అవకాశం దొరికితే నేను బియాంక బెలర్ తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను అని మన రియా రిప్లీ చెప్పానమాట సో ఒకవేళ అంత మంచిగా ఉంటే డబ్ల్యూడబ్ల్యూ రియా రిప్లీ మాట వింటే మాత్రం నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రియా రిప్లీ వర్సెస్ బియాంక బెల్లర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బట్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే మన డబ్ల్యూడబ్ల్యూ బియాంక వర్సెస్ జేడ్ కార్గిల్ మ్యాచ్ ప్లాన్ చేస్తుందంట ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రెసెంట్ కోసం ఫ్రెండ్స్ ఉన్నారు బట్ మీద గుర్తుండొచ్చు రాయల్ రంబల్లో ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మాత్రం ఫ్యాన్స్ ఆ టైంలో చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు ఫ్యాన్స్ రియాక్షన్ రాకుండే అండ్ అప్పటి నుంచే ఈ రూమర్ ఉందనమాట జేడ్ కార్గిల్ వర్సెస్ బియాంక బెల్లర్ మ్యాచ్ జరుగుతాయి ఇలా ఫ్యూడ్ జరుగుతాయని కానీ ఇంకా జరగలేదు సో మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం వెయిట్ చేస్తుంది అనమాట అండ్ ఈ మ్యాచ్ అంతా మంచిగా ఉంటే రస్సల్ మేనియా జరుగుతాయనమాట అంటే బియాంక వర్సెస్ జేడ్ అంటే దానికంటే ముందు వీళ్ళు అంటే ఇలా టీం బ్రేక్ అయిపోతుంది ఇలా ఫ్యూడ్ డిసైడ్ అయిపోతుంది అండ్ రస్సల్ మేనియాలో బియాంక బెల్లర్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడగలుగుతాయి ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి సో చూడాలి డబ్ల్యూడబ్ల్యూ రస్సల్ మేనియా వారికి పెండింగ్ పెడుతుంది ఫ్యూడ్ కి లేదు దానికంటే ముందే జరిగిపోతుందా చూడాలి బట్ రూమర్స్ మాత్రం ఇవే వస్తున్నాయి బాస్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మన
వాట్ సిక్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి, మీకు ఏమనిపిస్తుందో. అంటే మన వాట్ సిక్స్ ఫ్యామిలీ పుష్ ఎక్కడనో ఆగిపోయింది, లేదా పుష్ ఇచ్చిన అంత హైలైట్గా ఏమి కనిపించలేదు. అంటే డబ్ల్యూడబ్ల్యూ పుష్ అయితే ఇచ్చింది, అందుకే కనిపించిన రీసెంట్లీ, బట్ అంత హైలైట్ ఏం కాలేదని మీకు అనిపిస్తుందా? ఒకవేళ మీకు నిజంగా ఇట్లా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి కంపల్సరీ, లేదంటే లేదని కామెంట్ చేయండి. ఎందుకంటే రీసెంట్లీ జిమ్ కానట్టు ఏమని చెప్పినారంటే, వాట్ ఫ్యామిలీ పని అయిపోయింది. అంటే మీరేమనుకుంటున్నారు, వాట్ ఫ్యామిలీ చాలా జబర్దస్త్ పేరు సంపాదిస్తుంది, ఇప్పుడు ముందు ముందు ఇంకా చాలా ఉంది, చాలా జబర్దస్త్ పుష్ ఉంటుంది, చాలా మంచి పేరు సంపాదిస్తుంది వాట్ సిక్స్ ఫ్యామిలీ అని మీరు అనుకుంటున్నారా? లేదు, వాట్ సిక్స్ ఫ్యామిలీకి డబ్ల్యూడబ్ల్యూ పుష్ ఇచ్చింది, అంత బాగానే ఉండే, బట్ ఎక్కడనో ఏదో అయిపోయింది అండ్ వాళ్ళంత పేరు సంపాదించలేకపోయినారు, ఇక అలా పని అయిపోయింది అని ఈ టైంలో జిమ్ కానట్టు మాట్లాడుతున్నారు. బట్ నెవర్ సే నెవర్ బాస్, డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో మేబీ డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ మంచి ప్లాన్ ఉంటే వాట్ సిక్స్ ఫ్యామిలీ చాలా మంచి పేరు సంపాదించవచ్చు ఇన్ ఫ్యూచర్లో, లేదంటే ఇక మేబీ ఏం చెప్పలేము. సో అందుకని క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మన వాట్ సిక్స్ ఫ్యామిలీ అంటే అది మన కోసం, అంటే మన బ్రేవ్ వాట్ అనమాట, అది మన కోసం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూసాం ఏమవుతుందో. కానీ ఇంకోటి నిజం చెప్పాలంటే, ఈ చాట్ గేబుల్తో ఫ్యూడ్ చాలా పెద్ద గుంజినారు కదా, సో అదే ఎక్కడనో చాలా లాగ్ అయిపోయింది అనమాట, అదే ఎక్కడో నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఓపెన్లీ నా మనసులో ఉన్న మాట చెప్పాలంటే, మన వాట్ సిక్స్ వచ్చినప్పుడు చాట్ గేబుల్తో కాకుండా ఒక జబర్దస్త్, ఒక మంచి, అంటే ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఎవరైనా సరే, బట్ ఒక మంచి లెవెల్ ఉన్న సూపర్ స్టార్, అంటే చాట్ గేబుల్కి లెవెల్ లేదంటే నేను, చాట్ గేబుల్ ఒక మంచి సూపర్ స్టార్, నేను చాలాసార్లు సపోర్ట్ చేస్తాను, మన చాట్ గేబుల్కి చాలా మంచి రెసిడెన్స్ స్కిల్స్ ఉన్నాయి. బట్ నేనేమంటున్నాను అంటే, మీకు తెలుసు అది, అంటే ఇప్పుడు మన వాయిస్ వచ్చినప్పుడు ఒక ఇంకా మంచి సూపర్ స్టార్తో ఉంటే ఒకవేళ అది ఆటోమేటిక్గా ఒక జబర్దస్త్ పేరు వచ్చేస్తుండే అనుకుంటా, ఎక్కడో దానివల్ల కొంచెం ఏదో మిస్టేక్ అయితే నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో అది మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన మిస్టర్ మిక్మ్యాన్ రాజ్యంలో అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ ఏ టైప్లో ఫీల్ అవుతున్నారో దీని గురించి మాట్లాడింది ఇంకెవరు కాదు, ది డెడ్ మ్యాన్, ది అండర్ టైకర్. సో అండర్ టైకర్ రీసెంట్లీ ఏమని చెప్పినారంటే, చూడండి ఇప్పుడు నేను చాలా సంవత్సరాలు, అంటే నేను 30 సంవత్సరాలు పనిచేశాను అనమాట. అండ్ నేను పనిచేసినప్పుడు, అంటే మన మిస్టర్ మిక్మ్యాన్ ఉండే, అండ్ మిస్టర్ మిక్మ్యాన్ ఉన్నప్పుడు బ్యాక్ స్టేజ్ చాలా రచ్చ ఉంటుంది. అంటే బ్యాక్ స్టేజ్ ఎవరో ఎవరి పైన అరవడము, అందరు కోపం ఉండడం, ఏదో ఒకటి మొత్తం బ్యాక్ స్టేజ్ మొత్తం రచ్చ అంటే ఒక మార్కెట్ ఎట్లుంటుంది అంటే ఆ టైంలో రచ్చ ఉంటుంది అనమాట బ్యాక్ స్టేజ్. బట్ ట్రిపుల్ హెచ్ రాజ్యంలో ఏంటంటే, బ్యాక్ స్టేజ్ వాతావరణం మొత్తం కూల్ ఉంటుంది అనమాట, బ్యాక్ స్టేజ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు బ్యాక్ స్టేజ్ వెళ్ళి మన గేమ్ ట్రిపుల్ హెచ్తో కలిస్తే ట్రిపుల్ హెచ్ మీతో 2 నిమిషాలు మాట్లాడతాడు, అంటే కలవడానికి కాదు, అంటే చాలా ఉంటాయి అనమాట, అందరూ సూపర్ స్టార్ టైం ఇస్తారనమాట. బ్యాక్ స్టేజ్ చాలా అంటే చాలా కూల్గా, చాలా జబర్దస్త్గా ఉంటుంది, ఎవరు అంత రష్గా అంత కోపంలో ఏమి ఉండరు అని ఈ టైప్లో చెప్పినారు మన అండర్ టైకర్. అంటే మిస్టర్ మిక్మ్యాన్ రాజ్యంలో ఏంటంటే, బ్యాక్ స్టేజ్ ఫుల్ రచ్చ ఉంటుంది అనమాట, ఆ మిస్టేక్ అవుతుంది, ఇది అవుతుంది, దాన్ని కవర్ చేయండి, దీన్ని కవర్ చేయండి, అంటే ఇది అది చాలా లొల్లి ఉంటుంది అనమాట బ్యాక్ స్టేజ్. బట్ ఇప్పుడు ఏంటంటే, ట్రిపుల్ హెచ్ రాజ్యంలో కొంచెం ప్రశాంతంగా ఉందంట బ్యాక్ స్టేజ్, మరి అంత టార్చర్ ఏం లేదని ఈ టైప్లో మన అండర్ టైకర్ చెప్పినారు. అండ్ ఇప్పుడు మన అండర్ టైకర్ లాంటి సూపర్ స్టార్ చెప్పినారు, మన లెజెండ్ సూపర్ స్టార్ చెప్పినారంటే ఇక దీనిపైన ఎవరు సవాల్ లేపలేరు బాస్, ఎందుకంటే చెప్పింది ఎవరు, ది డెడ్ మ్యాన్, ది అండర్ టైకర్. ఓకే, సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఒక 2 డేస్ నుంచి నేను గమనిస్తున్నాను, అంటే నేను 2 డేస్ అయినా, అంటే సాటర్డే వీడియో చేసినాను బట్ నేను సండే వీడియో చేయలేదు, అండ్ ఈరోజు నైట్లో చేస్తున్నాను అనమాట. అంటే 2 డేస్ నుంచి చాలా బిజీ ఉండే, దసరా పండుగ కదా. సో మీ అన్నకి అంటే చాలామంది ఇన్వైట్ అనమాట ఈసారి, అంటే మన సబ్స్క్రైబర్స్ ఇన్వైట్ చేసినారు, కోంపల్లిలో మన సబ్స్క్రైబర్స్ ఉంటారు, సో అక్కడ అంటే మాత కూసబెట్టినారనమాట. సో అక్కడ వెళ్ళినాను, అండ్ ఉప్పల్ వెళ్ళినా అనమాట, ఉప్పల్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఇన్వైట్ చేసి అక్కడ వెళ్ళినాను. అండ్ అంతేకాదు మేడ్చేలు వెళ్ళినా, అండ్ మొత్తం అంటే ఈ 2 డేస్లో 5 ఫంక్షన్స్, అంటే నియర్లీ 5 జాలు వెళ్ళినారనమాట. అండ్ ఈ రోజు నేను చాలా బిజీ ఉండే, బట్ అయినా టైం తీసి మీకోసం వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చూడండి, ఎంతైనా సరే ఇప్పుడు అంటే ఇప్పుడైనా ఆరోగ్యం కొంచెం బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్ళకపోతే బాగుండు, అంటే సబ్స్క్రైబర్స్ పిలిచినారు, ఫ్రెండ్స్ పిలిచినారు, అంటే చాలామంది ఇన్వైట్ చేసినారు అనమాట ఈసారి. సో నేను అందరూ అంటే ఎవరు నారాజ్ చేయకుండా అందరి దగ్గర వెళ్ళినా, అందరితో కలిసినాను, మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది హెల్త్ గురించి అడిగిన, సో హెల్త్ ఇప్పుడు బాగుంది, అంటే దసరా కంటే ఒక రోజు ముందే కొంచెం రికవర్ అయిపోయినా, కొంచెం మంచి అయిపోయినా అనమాట. సో అందుకని కొంచెం టైం తీసినాను సబ్స్క్రైబర్స్తో, ఫ్రెండ్స్ అంటే అందరితో కలిసి వచ్చినా అనమాట. అండ్ ఈ రోజు నేను ఒక జాలి వెళ్ళాలి, బట్ నేను ఫస్ట్ ఎంతైనా సరే మన వీడియో ఇంపార్టెంట్, అంటే మీ అందరితో వీడియో చేయాలి, అంటే మీ అందరికీ నేను వీడియో షేర్ చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇంతసేపు నుంచి ఇదంతా ఎందుకు చెప్పినాను అంటే, ఇప్పుడు నేను 2 డేస్ నుంచి వీడియోస్ రాలేదు కదా, ఎందుకు రాలేదో మీకు అర్థం కావాలని చెప్పి, అంటే కొంతమంది నా హెల్త్ బాగాలేదు అనుకున్నారు, అందుకే వీడియో వస్తలేదు అనుకుంటున్నారు. లేదు, నా
హెల్త్ బాగానే ఉంది. బట్ ఏంటంటే నేను 4 రోజుల నుంచి అంటే హెల్త్ బాగాలేకుండా అంటే ఇంట్లో బయటికి వెళ్ళి చాలా అంటే చాలా పరిశ్రమ ఉండే కదా సో అందుకని కొంచెం ఎంజాయ్ చేద్దామని బయటికి వెళ్ళిన అనమాట. అందుకని ఫ్రెండ్స్ తోవి కలిసినాను, మా సబ్స్క్రైబర్స్ ఇన్వైట్, నాకు ఫస్ట్ టైం మా సబ్స్క్రైబర్స్ ఇన్వైట్ చేసినాను అనమాట. సో నేను అక్కడికి వెళ్ళినాను, సో నియర్లీ 5 ఫంక్షన్స్ దగ్గర నియర్లీ అటెండ్ చేసినాను. అండ్ ఈ రోజు వెళ్ళాలి, ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ దగ్గర వెళ్ళాలి అనమాట. సో చూద్దాం చెప్పిన వస్తా అని. సో నాకు ఒకవేళ టైం ఇప్పుడు దొరికితే వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ వీడియో అప్డేషన్ ఎంత టైం అయితే నాకే తెలియదు. సో చూద్దాం. బట్ ఇప్పుడు మెయిన్ అంటే ఈ టాపిక్లో వస్తే అంటే ద రాక్ పైన చాలా రూమర్స్ వచ్చినాయి బాస్. అంటే 2 డేస్ నుంచి సోషల్ మీడియా చాలా తమాషా జరుగుతున్నాయి. ద రాక్ అంటారు అసలు మేనేజర్ రాడు, అసలు మేనేజర్ ఫైట్ చేయడు అని ఇలాంటి రూమర్ వచ్చినాయి. స్పెషల్లీ ఈ రూమర్ ఇచ్చింది ఇంకెవరో కాదు, మన దేవ్ మెల్జర్ ఇచ్చినారు అనమాట. సో అందుకని చాలామంది భయపడిపోయినారు. బట్ మీరు ఒకసారి ఆలోచించండి, ద రాక్ ఏమో రసమైన అయిపోగానే రాల్ వచ్చి కొడి రోడ్స్ నిన్ను చూసుకుంటా అని ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చినారు. అండ్ రీసెంట్లీ వచ్చి బ్యాట్ ప్లేట్లో అంటే రీసెంట్లీ వచ్చి మన ద రాక్ 1, 2, 3 కౌంట్ చేసి వెళ్ళిపోయినారు. రోమన్ రేన్స్ అండ్ కొడి రోడ్ సైడ్ చాలా కోపంగా చూసి వెళ్ళిపోయినారు. సో అలాంటి అంటే ఇంతగానం చూపించి వీళ్ళు ఒకటిసారి ద రాక్ ఫైట్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో అది ఎక్కడి నుంచి అసలు ఏమైనా సెన్స్ ఉంటుందా మీరు ఒకసారి ఆలోచించండి. సో ఈ రూమర్ పైన ద రాక్ మీ రిప్లై ఇచ్చేసినా అనమాట. ద రాక్ ఏమైనా అంటే ఇవన్నీ పిచ్చి మాటలు, ఈ పిచ్చి రూమర్స్కి అసలు ఏం నమ్మకుండా అని ద రాక్ బి ఆన్సర్ ఇచ్చేసినారనమాట. సో మీరే ఆలోచించండి, అంటే ద రాక్ ఎంత పెద్ద సూపర్ స్టార్, ద రాక్ కొంచెం క్లియర్ చేస్తున్నారనమాట ఇవన్నీ పిచ్చి మాటలకి ఎవరు నమ్మకుండ్రు అని. అంటే ద రాక్ కంపల్సరీ ఫైట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో, నో డౌట్ బస్ కంపల్సరీ ఫైట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, మన ద రాక్ ఈ సంవత్సరం కొంచెం బిజీ ఉంటారు, ఏదో షెడ్యూల్ ఉంది అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ కోసం కొంచెం డౌటే అంటున్నారు. బట్ చూద్దాం, సర్వైవర్ సిరీస్లో ఫైట్ చేసినా ఫైట్ చేస్తారు కానీ రెసల్మేనియాలో ఫైట్ చేయరంటే ఇవన్నీ వేస్ట్ మాటలు అనమాట. రెసల్మేనియాలో కంపల్సరీ మన ద రాక్ ఫైట్ చేస్తారు, ఇది మాత్రం కన్ఫామ్. ద రాక్ అపీరెన్స్ కంపల్సరీ ఉంటుంది బాస్, ఫైట్ చేస్తారా చేయాలి ఫైట్ అంటే ఫైట్ చేసినా చేయమని కంపల్సరీ కనిపిస్తారు, ఇది మాత్రం కన్ఫామ్. బట్ ఫైట్ నేను ఓపెన్లీ ఇవ్వాలంటే కంపల్సరీ మ్యాచ్లో ఉంటారు, ఇది మాత్రం కన్ఫామ్ బాస్. అండ్ ఇప్పుడు ఆ మ్యాచ్ రాక్ వర్సెస్ కోడి ఉంటుందా, లేదంటే రాక్ వర్సెస్ రోమన్ ఉంటుందా, లేదంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉంటుందా, అది మనకి తెలిసిపోతుంది అనమాట ఆ టైంలో. సో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, మీరు చాలామంది ఇంకో క్వశ్చన్ చాలా దబాయించి అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే, ఏందన్నా న్యూ బ్లడ్ లైన్ అంత ఈజీగా రోమన్ రేన్స్కి అండ్ జిమ్మీ ఉసకాలు కొట్టి వెళ్ళిపోతున్నారు, మరి ఇంత ఈజీగా కొమ్మేస్తున్నారు అనమాట, రోమన్కి ఇంత వీక్గా చూపించేస్తున్నారు. సో దీని ఇంకా రీజన్ ఏంటంటే ఈ అటాక్ ఇంకల రీజన్ ఏంది అని మీరు చాలామంది అడిగినారు. సో చూడండి బాస్, ఇప్పుడు మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో న్యూ మెంబర్ అయినా సరే, ఓల్డ్ మెంబర్స్ అయినా సరే, అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెంబర్ యాడ్ కావాలంటే వీళ్ళు కొంచెం వీక్గా కనిపిస్తేనే కదా ఎవరైనా యాడ్ అవుతారు. అండ్ ఒకవేళ వీళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తే రోమన్ రేన్స్ అండ్ జిమ్మీ యూసో ఇద్దరు స్ట్రాంగ్గా కనిపిస్తే అసలు వీళ్ళకి ఏమైనా అవసరం ఉంటుందా న్యూ మెంబర్ది? అవసరమే ఉండదు అనమాట. అది ఓల్డ్ మెంబర్ అయినా సరే, న్యూ మెంబర్ అయినా సరే, అసలు వీళ్ళకి ఏం అవసరం ఉండదు ఒకవేళ వీళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తే. అండ్ ఇక్కడ నుంచి అక్కడ అది మ్యాచ్ బి కాదు, ఇప్పుడు వార్ గేమ్స్ అన్నప్పుడు దాంట్లో చాలా ఎక్కువ మెంబర్స్ ఉంటారు అనమాట. సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరగాలంటే చాలామంది యాడ్ కావాల్సిన తప్పదు. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే కొంచెం వీక్గా చూపిస్తుంది రోమన్ రేన్స్కి అండ్ జిమ్మీస్ కొంచెం వీక్గా చూపించింది. సో అందుకనే రీసెంట్లీ స్మాక్డౌన్లో అంత ఈజీలీ వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయినారు రోమన్ రేన్స్ కానీ. చాలామంది షాక్ అయినారు అనమాట, అంటే రోమన్ రేన్స్కి ఇంత ఈజీ కొట్టడం ఏంది అంటే ఎవరెవరు చాలా సంవత్సరాలను చూస్తున్నారు రోమన్ రేన్స్కి, అలా తెలుసు అనమాట ఇంత ఈజీలీ కొట్టడం ఏందని. సో అందుకని చాలామంది అడిగినారు ఇది ఏందని, అసలు ఏం జరగదు, ఏం తమాషలు ఇవన్నీ అని మీరు చాలామంది అడిగినారు. సో చూడండి, మ్యాటర్ ఏంటంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో న్యూ మెంబర్ అయినా సరే అండ్ ఓల్డ్ మెంబర్ అయినా సరే ఎవరైనా ఒక మెంబర్ అడుగు పెట్టాలంటే కొంచెం వీక్గా కనిపించాల్సింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన జిమ్మీ ఉసో చాలా క్లియర్లీ చెప్పినా మనకు హెల్ప్ కావాలి, మనకు హెల్ప్ కావాలి అని చెప్తున్నారు. అండ్ మన జిమ్మీ ఉసో ఏంటంటే ఒక మెంబర్ నాకు తెలుసు, ఒక మెంబర్ నాకు తెలుసు, నేను ఒక పర్సన్ మాట్లాడతానని చెప్పినారు కదా. సో ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు అంటే ఆ సూపర్ స్టార్ మేబీ మన జే ఉసోనే కావచ్చు, 90% మన జే ఉసోనే కావచ్చు, కానీ 10% మేమేం చెప్పలేము ఆ సూపర్ స్టార్ జిలా ఫాటుబి కావచ్చు అంట. ఎస్, జిలా ఫాటు పైన మనకి రూమర్స్ వస్తున్నాయి అండ్ మన జే ఉసో పైన మనకి రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ జిలా ఫాటు అండ్ జే ఉసో అని కాదు, ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు, నిజం చెప్తున్నాను, న్యూ బ్లడ్ లైన్లో ఇంకా చాలామంది ఉన్నారు అనమాట. న్యూ బ్లడ్ లైన్ అంటే ఇప్పుడు న్యూ మెంబర్స్, ఆ న్యూ మెంబర్స్ చాలామంది ఉన్నారు అనమాట బ్లడ్ లైన్లో. సో ఎవరైనా వచ్చి యాడ్ అయినా యాడ్ కావచ్చు అట్లా ఉంది. ఇప్పుడు మొత్తం ప్రజలు చెప్పినారు ఒక మనిషి ఉన్నాడని, ఇప్పుడు ఆ మనిషి మన జే ఉసోని కావచ్చు 90% కాదంటలేను, అండ్ మేబీ మన జిల్లా ఫాటు ఛాన్సెస్ బి ఉన్నాయి అని మనకి ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి అనమాట. కానీ ఇప్పుడు మీరు క్వశ్చన్కి కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి, అంటే జే ఉసో యాడ్ అయితే మంచిదే, మన హీట్ యాడ్ అయితే బాగానే ఉంటుంది, బట్
అదే ఒక్కవేళ శామిజైన్ బి యాడ్ అయితే మంచి ఉంటదా అంటే చాలా మంది శామిజైన్ యాడ్ కావద్దు ఒరిజినల్ బ్లడ్ లైన్ లో శామిజైన్ ఉండొద్దు ఎందుకంటే రోమన్ రైన్స్ పేరుకి బాగా వాడుకున్నాడు అంటే రోమన్ రైన్స్ వల్ల ఇంత మంచి పుష్ వచ్చింది దాని తర్వాత రోమన్ రైన్స్ చాలా ఇన్సల్ట్ చేసిన అనమాట చాలా సెగ్మెంట్స్ లో సో చాలా మంది నారాజు ఉన్నారు సో మీరేమంటారు శామిజైన్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ లో అడుగు పెడితే మంచి ఉంటదా ఉండదా అంటే జేవ్స్ అయితే కంపల్సరీ వస్తాడు బట్ శామిజైన్ గురించి కొంచెం డౌట్ కదా సో మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుందో అండ్ మీరు ఇదే క్వశ్చన్ మీరు నాకు అడిగితే చూడండి రూమర్స్ గురించి మాట్లాడితే శామిజైన్ మేబీ యాడ్ అయినా యాడ్ కావచ్చు అంట ఒరిజినల్ బ్లడ్ లైన్లో మేమేం చెప్పలేమంట సో చూద్దాం కానీ ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు జిలా ఫాటూపి ఉన్నారు అంటే చెప్పలేము ఇంకా కానీ ఏమైనా కావచ్చు అనమాట సో ఓపెన్ చెప్పాలంటే అటాక్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ అండ్ జిమ్యూస్ ఎంత వీక్గా ఎందుకు అనిపించినారు దీని ఇంకలా క్లియర్ కట్ ఆన్సర్ ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తే న్యూ మెంబర్స్కి యాడ్ చేయడం చాలా కష్టమైపోతుంది సో అందుకని మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మరొకసారి రీయునైట్ కావాలంటే వీళ్ళు కొంచెం వీక్గా కనిపించాల్సిందే అప్పుడే ఓల్డ్ మెంబర్ అయినా సరే న్యూ మెంబర్ అయినా సరే మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో అడుగు పెడతారనమాట అండ్ మరోసారి చెప్తున్నాను జేవ్స్ వచ్చే ఆన్సర్ చాలా ఎక్కువ ఉన్నాయి బట్ ఓన్లీ జేవ్స్ అని కాదు ఇంకో న్యూ మెంబర్ బి యాడ్ అయినా యాడ్ కావచ్చు ఓకే సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు చాలా క్లియర్లీ నాకు కామెంట్లో ఆన్సర్ ఇచ్చేయండి బాస్ అండ్ ఇంకోటి నేను కొంతమందికి సారీ చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఈసారి చాలామంది ఇన్వైట్ చేసినారు అనమాట మన ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు ఇన్వైట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నాకు ఇన్వైట్ చేసినారు బట్ నేను కొంతమంది దగ్గర వెళ్ళాననమాట ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి నేను ఒకటేసారి అంటే నేను అందరి దగ్గర నేను అంటే అన్ని ఫంక్షన్ అటెండ్ చేయడం కొంచెం కష్టం కదా అంటే నేను ఓపెన్ చెప్పాలంటే ఓల్డ్ సిటీలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ వెళ్ళినాను ఇంకోటి మన కోంపల్లి అండ్ మన మేడ్చల్ అనమాట సో వీళ్ళు చాలా అంటే చాలా అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మరి నాకు చాలా ఫ్రేమ్ ఇన్వైట్ చేసినారు సో వెళ్ళినాను అండ్ ఈరోజు ఒక చాలా వెళ్తాను కానీ ఏంటంటే ఇప్పుడు మీరే ఆలోచించండి అందరితో రావడం అంటే చాలామంది ఇన్విటేషన్ నియర్లీ 25 దాకా ఇన్విటేషన్ వచ్చినాయి అనమాట ఈసారి సో ఇప్పుడు మీరే ఆలోచించండి ఒకటిసారి అంటే ఇప్పుడు ఇంతమంది వెళ్ళడం అంటే ఇన్ని అంటే అటెండ్ చేయడం కొంచెం చాలా కష్టమైపోతుంది కదా ఇప్పుడు మీరే ఆలోచించండి మోస్ట్ అందుకని ఏమనుకోవద్దు చాలామంది మెసేజ్ చేసినారు సో అందుకే అంటే ఎవరో నాకు మెసేజ్ చేసి ఇన్వైట్ చేసినారు వాళ్ళందరికీ సారీ బాస్ ఏమనుకోవద్దు బట్ ఇన్ ఫ్యూచర్లో ఏమంటే నేను ట్రై చేస్తాను బట్ ప్రజెంట్ ఇప్పుడైతే కొంచెం కష్టం ఏమనుకోవద్దు బాస్ అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్ బై